మ్యాక్లాగ్ ప్రైవేట్ లిమిటెడ్. సినిమా పేరు తెలంగాణ దేవుడు. ప్రొడ్యూసరు మహమ్మద్ జకీర్ హుస్సేన్ గారు, ఆ డైరెక్టరు ఇది తొలిపరిచయం అనుకుంటే హరీష్ ఉడిత్యా గారు. ఈ టైటిలే నాకు చాలా గమ్మత్తుగా ఇంట్రెస్ట్గా కొత్తగా ఉంది. చాలామంది తెలంగాణ గురించి చాలా టైటిల్స్ వచ్చినాయి, ఇది బంగారు తెలంగాణ అని, వీర తెలంగాణ అని, జేబులో తెలంగాణ అని, ఇట్లా తెలంగాణ మీద చాలా వచ్చింది. కానీ తెలంగాణ దేవుడు అనగానే ఇది పొలిటికల్ ఫిల్మా, అదే ఫ్యామిలీ డ్రామానా, తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన మనిషా, అది అది నాకే కథ అర్థం కాలేదు ఇంతవరకు, నేను అడగలే అందుకనే. అందుకే చాలా సస్పెన్స్గా నాకు అనిపించింది ఈ టైటిల్ చూస్తే, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇందులో ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే, ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్గా వేస్తున్న కుర్రాడు జిషాన్ అని. నాకు గంగోత్రిలో అల్లర్జున్ చూస్తే ఎలా ఉన్నాడో సేమ్ ఇప్పుడు అలా ఉన్నాడు అబ్బాయి. అదే హైటు, అదే ఫేసు, అదే కళ్ళు, అదే లాఫింగు, సేమ్ అల్లర్జున్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి జిషాన్కి. అతనికి వాళ్ళ నాన్నగారు నిజంగా సినిమాగా ప్రొఫెషన్గా ఉంచితే ఆ అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అవుతాడు, చాలా బాగున్నాడు, నచ్చాడు కుర్రాడు. నేను ఇందులో తెలంగాణ భూస్వామి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అంటే నాకెవరు మంచి వేషాలు ఇస్తారు, దొంగోణి, కన్నింగు, బేవర్స లాంటి వేషాలు ఇస్తారు కదా, అలాంటి వేషం ఇచ్చాడు ఈయన కూడా నాకు ఇందులో. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది క్యారెక్టరు. ఫస్ట్ సినిమా చేసే డైరెక్టర్ ఏంటంటే చాలా సేఫ్ చూసుకుంటారు, ఇది కామెడీ ఉండాలి, కొంత సీరియస్గా ఉండాలి, కొంత డ్రామా ఉండాలి, కొంత ఎమోషన్ ఉండాలి, కొంత సెంటిమెంట్ ఉండాలి, కొంత యాక్షన్ ఉండాలి, మంచి సాంగ్స్ ఉండాలి. కానీ ఈ హరీష్ అవేం తూకం వేసుకోలే. కథ నమ్మి అందులో మొత్తం ఎమోషన్ ఉందా, ఎమోషనే, మొత్తం డ్రామా ఉందా, డ్రామా, అలాగా కమిట్ అయ్యి కన్విక్షన్తో సినిమా తీస్తున్నాడు డైరెక్టరు. అందుకని ఈ సినిమా మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకున్నాను. ఫస్ట్ టైం తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన మహమ్మద్ ఉస్మాన్ జకీర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు పరిశ్రమకి ఈయన వచ్చి మళ్ళీ కొన్ని కుటుంబాలకి భోజనం పెడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. థ్యాంక్ యూ మహమ్మద్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. మేరా నామ్ మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్. మేరా నామ్ మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్. మే బేసికలీ బిజినెస్ రిలేటెడ్ మేరా మ్యాక్ ఫార్మసీ కాలేజ్ హే, మ్యాక్ ఫార్మా ఇండస్ట్రీ హే, మ్యాక్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేరీ కంపెనీ హే. తెలంగాణకి మేరకు ఎక్ థాట్ ఆయా థా కి తెలంగాణకి బారే మే ఫిల్మ్ బనానా హే, తో ఉస్కో తెలంగాణ దేవుడు బోల్కే ఫిల్మ్ కరా. మేరే పాస్ హరీష్ డైరెక్టర్ అప్రోచ్ హువే థే యంగ్ బచ్చా కే సార్ ఏసా తెలంగాణకి బరబర్ మూవీ నికాలింగే, తో ఉస్కే లియే మే తెలంగాణ దేవుడు నామ్ లగాకే జో పొలిటికల్ భీ హే, నాన్ పొలిటికల్ భీ హే, ఉస్కో పిక్చరైజ్ కరే. బకాయా జో భీ ఆప్కో బతాయేంగే మేరే డైరెక్టర్ బతాయేంగే. అందరికీ నమస్తే అండి, నా పేరు హరీష్. నేను సాగర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఒక 8 ఏళ్ళు పనిచేశానండి. తర్వాత ద్రోణ మూవీ చేశాను, ఎన్నో ఇండస్ట్రీలో ఎంతోమందిని కలిశానండి, ఎందరికో కథలు చెప్పానండి, కానీ ఎవరు నా టాలెంట్ని గుర్తించలేదు. కానీ నేను ఒక కథ తీసుకొని, కామెడీ కథ తీసుకొని మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ సార్ని కలిశాను. కలిసిన తర్వాత నా టాలెంట్ని గుర్తించి, నాకు ఒక ఐడియా ఉంది బాబు హరీష్, దాన్ని నువ్వు చేయగలవు అని నాకు ధైర్యాన్నిచ్చి నాకు ఒక ఐడియా చెప్పారండి. తెలంగాణ దేవుడు అనే ఒక టైటిల్ చెప్పి ఆ తర్వాత ఒక చిన్న ఐడియా ఇచ్చారండి కథకి. ఆ ఐడియాని నేను నా టీం మొత్తాన్ని ఒక 6 మందిని, విజయ్ గారిని అందరినీ తీసుకొని, వారు ప్రతిదీ మాకు సలహా ఇస్తూ ధైర్యం ఇస్తూ ఈ కథను బాగు చేయండి అనగానే ఒక మొత్తం 453 పేజీలు ఈ కథను తయారు చేశానండి. చేసి 6 నెలలు టైం పట్టింది నాకు. దానికి నాకు ఆయన ఎంతో ధైర్యాన్నిచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ సార్, మీ ఆశీస్సులు, మీ అండదండలు నాకు ఎప్పుడు ఉంటే, నేను ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ ఉన్నాయి, మీకు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఇమ్తియాజ్ అహ్మద్, సిఇఓ మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ప్రారంభమైనటువంటి తెలంగాణ దేవుడు అనే మూవీ మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో మొదటి మూవీ. ఈ మూవీ తీయడానికి, స్టార్ట్ చేయడానికి, ప్రారంభం చేయడానికి ముఖ్య థీమ్ మా ప్రొడ్యూసర్ గారు మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారిది. ఆయనకు ఒక ఆలోచన రావటం, దానికి అనుగుణంగా అదే సమయంలో యంగ్ డైరెక్టర్ గారు హరీష్ గారు మాతో
తోడ్పడి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించి మంచి మ్యూజిక్తో పాటు మంచి దర్శకత్వాన్ని ఇస్తూ మంచి కథను ఒక కూర్పులాగా అంత గ్రూప్ ఆఫ్ కూర్పు చేసి తెలంగాణలో జరిగినటువంటి అన్ని మార్పులు చేర్పులు రాజకీయంగా కావచ్చు, ప్రాంతీయంగా జరిగినటువంటి విధ్వంసాల గురించి కావచ్చు, వాటి గురించి కంప్లీట్గా ఈ పిక్చర్లో పిక్చరైజ్ చేయటం జరిగింది. అన్ని వర్గాలకు జరిగినటువంటి కష్ట నష్టాల గురించి ప్రతి విషయం వైపు మంచి అవగాహనతో ఈ పిక్చర్ని తీయటం జరిగింది. దీంట్లో యంగ్ యాక్టర్గా యాక్ట్ చేస్తున్నటువంటి హీరో ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, తను కూడా యాక్టర్గా అవ్వాలనే కుతూహలంతో చాలా కష్టపడి, జీషాన్ గారు చాలా కష్టపడి ప్రయత్నం చేశారు. ఈరోజు తన ప్రతిభను మొదట ప్రపంచానికి చూపించేటప్పుడు మొదటి పిక్చర్లోనే ఈ విధంగా మంచి ప్రదర్శనతో ముందుకు రావటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. రానున్న రేపు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరోను పరిచయం చేస్తున్నాం మేము మ్యాక్ ల్యాబ్స్ నుండి అనే గర్వం మాకు ఉండిపోయింది. దీన్ని మీరందరూ మంచి ఉద్దేశంతో మీరు రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. హే గైస్, ఐఎమ్ జిషాన్ ఉస్మానీ. సో మై ఫాదర్ హ్యాస్ మోటివేట్ మీ అలాట్ టు డూ దిస్ మూవీ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు డూ దిస్ మూవీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై డాడ్. సో ఐఎమ్ ది డూయింగ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఇన్ ది మూవీ ఆఫ్ కేసీఆర్. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.